హాయ్ గైస్, మహేష్ యో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాడచిన ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, వీటికి తాలూకా ఎగ్జామ్స్ మీద ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ప్రభుత్వం యొక్క అనుమతి అనేది రాగానే ఈ సచివాలయానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అనేది చేస్తాము అని చెప్పి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజశంకర్ గారు అయితే తెలిపారు. ఓకేనా, మొత్తంగా గ్రామం మరియు వార్డు సచివాలయానికి సంబంధించి 16,026 పోస్టులను అయితే భర్తీ అనేది చేయనున్నారు ఈ సెకండ్ నోటిఫికేషన్ ద్వారా. వీటికి 10,63,000 మంది దరఖాస్తు అనేది చేసుకుని ఉన్నారన్నమాట. ఓకే, దాని తర్వాత ఎవరైనా సరే అభ్యర్థులు దగ్గర ప్రాంతాల్లో వారి యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని రాసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా వారికి అవకాశం అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామ్ సెంటర్స్ని మార్చుకునేందుకు ఆప్షన్ అయితే ఇచ్చారు, అది మీకు తెలిసిన విషయమే. దీన్ని మనకు 2009 వరకు కూడా పొడిగించారన్నమాట. ఎగ్జామ్ సెంటర్స్ని మార్చుకోవాలనుకునే వారు ఖచ్చితంగా మార్చుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ సర్వీసెస్ ద్వారా ఒక బ్లింక్ అవుతున్న ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ అనేది చేయండి. తర్వాత మీ యొక్క లాగిన్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క రైట్ వైపు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఆ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ని క్లిక్ అనేది చేయండి. తర్వాత ప్రాసెస్లోకి వెళ్తారు. ఓకేనా, ఈ విధంగా సమాచారం అయితే ఉంది. తప్పకుండా మిత్రులకు ఈ యొక్క విషయాన్ని అయితే తెలియచేయండి. అతి త్వరలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అనేది చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ.